हैदराबाद जलविहार निर्वहित गिफ्ट ए स्माइल कार्यक्रम में पाल्गोन्न मंत्री के तारक रामाराव दिव्यांगुलकु त्रिचक्र वाहनालनु अंदजेशारु। ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆత్మ సంతృప్తినిచ్చే కార్యక్రమాల్లో భాగంగానే గిఫ్ట్ ఏ స్మైల్ చేపట్టినట్లు తెలిపారు। త్రిచక్ర వాహనం దివ్యాంగుల జీవనోపాధికి ఉపయోగపడుతుందన్నారు। కరోనా విపత్కర పరిస్థితుల్లో వృధా ఖర్చులు తగ్గించుకొని గతేడాది తన పుట్టినరోజు సందర్భంగా 100 అంబులెన్సులు పంపిణీ చేసినట్లు చెప్పారు। ఈ ఏడాది 1000 మోటార్ సైకిళ్లను దివ్యాంగులకు అందించినట్లు తెలిపారు। టిఆర్ఎస్ నేతలు కూడా స్వతహాగా ముందుకు వచ్చి ఇబ్బందుల్లో ఉన్న వారికి సాయం చేస్తున్నట్లు చెప్పారు। కానీ అట్లాంటి వృధా ఖర్చులు పెట్టకుండా సమాజానికి మనకు ఆత్మ సంతృప్తిని ఇచ్చే కార్యక్రమం దాంతో పాటు సమాజానికి కూడా కొంత ఉపయోగపడే కార్యక్రమం చేయాలనే ఉద్దేశంతో పోయిన సంవత్సరం ఎప్పుడైతే కోవిడ్ వచ్చిందో కరోనా వచ్చిందో ఆ సందర్భంగా ఒక ఆలోచనతో ఈ సమయానికి ఈ రోజుకి ప్రజలకు ఏం అవసరం అని ఆలోచించి వృధా ఖర్చులు పెట్టొద్దు మనందరం మన మన నియోజక వర్గాల్లో అంబులెన్సులు ఇద్దామని చెప్పి పోయిన సంవత్సరం జూలై 24 నాడు నా నియోజకవర్గమైన సిరిసిల్లలో నేను ఒక 6 అంబులెన్సులు ఇస్తున్నాను అంటే వెంటనే మా గౌరవ శాసన సభ్యులు మంత్రివర్యులు అందరూ కూడా స్పందించి ముందుకు వచ్చి ఈ రోజు 100 అంబులెన్సులు ఒక్క పిలుపు మేరకు ఒక ఆలోచన మేరకు ఏర్పాటు చేసుకోవడం జరిగింది। ఈ సంవత్సరం కూడా సమాజానికి అందులో ముఖ్యంగా కొంత అంగవైకల్యం వల్ల ఇబ్బంది పడే తమ్ముళ్ళకు గాని చెల్లెళ్ళకు గాని కొంత లాభం చేయాలన్న ఉద్దేశంతో ఒక ఆలోచన చేసి నేను ఒక 100 మోటార్ సైకిళ్లు నేను డొనేట్ చేస్తాను అని ముందుకొస్తే ఇప్పటికే దాదాపుగా మా గౌరవ శాసన సభ్యులు మంత్రివర్యులు అందరి స్పందన ఇప్పటికే ఒక 1000 దాటిపోయింది। 1000 పైచిలకు మోటార్ సైకిల్ డొనేట్ చేస్తామంటూ గౌరవ శాసన సభ్యులు టిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు గౌరవ మంత్రివర్యులు ఉదాహరణకు దయాకర్ రావు గారు ముందుకొచ్చి మీరు అందిస్తే నేను కూడా 150 ఇస్తా అని చెప్పి వారు ముందుకొచ్చినారు। ఈ కార్యక్రమానికి మరి చాలా